పోలవరం ప్రాజెక్టుని ఏటీఎం గా మార్చుకొని దండుకుంటా ఉన్నారని చెప్పి ప్రధానమంత్రి గారు మిమ్మల్ని గురించి వ్యాఖ్యానించలేదని అడుగుతా ఉన్నా. మీకు మీ దగ్గర ఉన్నటువంటి గ్యాంగు దొంగల గ్యాంగు దేవినేని ఓమహేశ్వరరావు లాంటి వాళ్ళు ఓడిపోయి ప్రజల చేతలో ప్రజల చేత తిరస్కరించబడి ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పే వాటిల్లో మీ 40 ఏళ్ల అనుభవంతో నిజమెంత వాస్తవాలు ఎంత అనేది తెలుసుకోకుండా ఏది పడితే ఆ విషయాలకి ప్రతిస్పందించి మొన్న ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ అనే కార్యక్రమం పెట్టి ఏటికొప్పాక బొమ్మలు అలాగే కొండపల్లి బొమ్మలు అని కొంత ప్రస్తావన తీసుకురాగానే కొండపల్లిలో ఏదేదో జరిగిపోయింది అక్కడేదో అన్యాయాలు జరిగిపోయినాయి అని చెప్పి దొంగ ఉమామహేశ్వరరావు మాట్లాడుతా ఉన్నాడు. దేవినేని వెంకటరమణ ఇతను దేవినేని ఉమామహేశ్వరరావు కాదు, ఇతను దొంగ ఉమామహేశ్వరరావు. ఎందుకంటే అబద్ధాలు చెప్పి నిజాలుగా మార్చడానికి ప్రయత్నించేవాడు దేవినేని ఉమామహేశ్వరరావు. అక్కడ పునికి చెట్లు కొట్టారని చెప్పి తన ఉనికి పోతా ఉందని చెప్పి కొత్త రాగం అందుకున్నాడు. ఇది ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే కొండపల్లి బొమ్మలని ప్రస్తావించాడో అక్కడ కొన్ని వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాల్సి ఉంది. గత 40 సంవత్సరాలు బట్టి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ అంతకుముందు కూడా క్వారీలకు పర్మిషన్లు ఇవ్వటం, ఆ క్వారీలు జరుగుతూ ఉంటాం, వాటన్నిటిలో ఇవన్నీ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ఏటీఎంగా ఎట్లా మారిందో దేవినేని ఉమామహేశ్వరరావుకి ఈ క్వారీలు క్రషర్లు ఆ రకంగా ఏటీఎంల కింద ఉపయోగపెట్టుకొని తనకి డబ్బులు అవసరమైనప్పుడల్లా వాళ్ళకి నోటీసులు ఇప్పించడం, వాళ్ళు కాస్త డబ్బు ఇవ్వగానే నోటీసులు ఉపసంహరించుకోవటం ఇతరకు అలవాటు. ఈ రకంగా విజయకృష్ణన్ అనే ఒక జాయింట్ కలెక్టర్ అధికారిని ఇక్కడ ఉండగా నోటీసులు ఇస్తే ఇతగాడు ఆ క్రషర్ ఓనర్ల్ని ఈ జేసీని తన ఆఫీసుకి పిలిపించి అది విత్డ్రా చేసుకో ఆ పర్మిషన్లు కొనసాగించాలని చెప్పి అడగటం, ఆవిడ దానికి నిరాకరిస్తే ఆనాటి రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి జేసీ ఆర్డర్స్ మీద కేఈ కృష్ణమూర్తి గారితో స్టే ఇప్పించడం, ఆ క్వారీలు దాదాపుగా 30 క్వారీలు పైచీలకు ఉన్నాయని ఈనాడు పత్రికలో కావచ్చు ఇతర పత్రికల్లో కూడా రాయటం ప్రచురించి జరగటం జరిగింది. అది ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి ఉన్న క్వారీలు ఈరోజు మైలవరం నియోజకవర్గంలో పేదలకి పట్టాలు ఇస్తూ ఉంటే అక్కడ ఎండిఓలు ఎంఆర్ఓల పర్యవేక్షణలో ఆ భూములు లెవెల్ చేస్తూ ఉంటే ఇతగాడు నాకు పునాదులు పోతా ఉన్నాయి, నాకు పుట్టగతులు ఉండవు అని చెప్పి ఈ క్వారీల అంశాన్ని పైకి తీసుకొచ్చి ఈ క్వారీలు లేదు అడ్డగోలు 40 సంవత్సరాల నుంచి జరిగిన క్వారీంగ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇటీవల ఏదో కొన్ని లారీలు పట్టుబడితే వాళ్ళు ఈ మట్టి అంతా దోచేశారు అని చెప్పి అది నాకు ఆపాదించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఇవన్నీ అలవాటు కాబట్టి నేను ఈ క్రషర్లో క్వారీల ఓనర్లందరిని పిలిచి మాట్లాడితే వాళ్ళందరికీ అనుమతులు ఇప్పించింది దేవినేని ఉమామహేశ్వరరావే. ఆ క్రషర్లో ఒక క్రషర్ని 2017 సంవత్సరంలో ప్రారంభోత్సవం చేసింది దేవినేని ఉమామహేశ్వరరావే. అతని హయాంలో వాటిని రెవెన్యూ భూములుగా మాట్లాడి అదే భూముల్ని ఇప్పుడు ఫారెస్ట్ భూములు అంటా ఉన్నాడు. తన హయాం మొత్తం ఏ రకమైన చర్యలు చేపట్టాలా అధికారు చర్యలు చేపట్టబోతా ఉంటే ఆపుదల చేయించాడు. ఇప్పుడు మొన్న లారీలు దొరికినాయి వాటిని పట్టుకున్నారంటే అక్రమ మైనింగ్ ఏదైనా జరిగితే అడపా తడపా వాటిని మా ప్రభుత్వం పట్టుకుంది, వాటిని సీజ్ చేసింది, ఇప్పుడు క్వారీలకి లీజులు రద్దు చేయాలని చెప్పి సిఫార్సు చేసింది కూడా ఈ ప్రభుత్వం. కానీ గత ప్రభుత్వంలో అధికారులు అదే పని చేయబోతే ఆపిన వాడివి నువ్వు. ఇప్పుడు ఎప్పుడెప్పుడో జరిగిన అక్రమ క్వారయింగ్ని అతను చెప్పిన భూములు క్వారయింగ్ అంతా కనుక జరగాలి అంటే కనీసం 25 ఏళ్ళు పడుతుంది. అదంతటిని తీసుకొచ్చి కేవలం ఒక నెల రోజులు వ్యవధిలో మేము తోలేమంటున్నాడు. అది అతని నైజానికి నిదర్శనం. ఏమైనా కూడా ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకి నిరుపేదలకి ఇంటి పట్టాలు ఇచ్చి ప్రజలకి మంచి చేస్తూ ఉంటే ఈ తెలుగుదేశం ఈ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఈ దొంగల బృందం చూడలేక ఆ రకంగా ఇస్తే కనుక ఇక తెలుగుదేశం పునాదులు పూర్తిగా పునాదులతో సహా పోతుంది అని చెప్పి ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలకి దిగజారి అలాగే 600 హామీలు ఇచ్చి ఏ హామీలు నెరవేర్చని తెలుగుదేశం ప్రభుత్వం అదైతే మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఈ పాటికి సంవత్సరంన్నర కూడా గడవకముందు ఇంత కరోనా విపత్తులను ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే కూడా ప్రజలకి తనిచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉంటే చూడలేక కోర్టులకి వెళ్ళి కోర్టుల్లో స్టేలు తీసుకొచ్చి ప్రజలకి ఏదో ఒక రకంగా మేలు జరగకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దురుద్దేశపూరితమైన బ్యాచి చంద్రబాబు నాయుడు గారు అండ్ కంపెనీ, వాళ్ళలో నయవంచకుడు ఈ దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళు, వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా లేనియన్ని ఆపాదించి నా మీద దొంగ కేసులు పెట్టించాలని
పోలీసు శాఖను నా మీద ప్రయోగించి ఆ రోజు ఇతర ముగ్గురు ఎస్ఐలు ఒక సిఐఈ ఒక డిఎస్పి సస్పెన్షన్ల కారుకునేది దేవునేన ఉమామహేశ్వరరావు ఈ రోజు మా పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తా తన బాధ్యతలు తను నిర్వర్తిస్తూ ఉంటే గతంలో తను చేసిందే నిజం అనుకొని భ్రమపడతా ఉన్నాడు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో నిష్పక్షపాతంగా భూములు ప్రతి చోట అవసరమైన మేరకు ప్రభుత్వం కొని చేస్తా ఉంటే వాటిలో కొన్ని ముంపు అంటాడు ఎక్కడైనా భూమి నేరుగా దాని మీద ఇల్లు కట్టుకోవడం సాధ్యపడుతుందా అడుగో రెండు అడుగులో ఎందుకంటే నేను ఒక బిల్డర్గా చెప్తా ఉన్నాను నేను గడిచిన 30 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ఉన్నా నేను వందలాది ఇల్లు కట్టాను అపార్ట్మెంట్లు కట్టాను ఎక్కడ ఒక మీటరో మీటర్నరో లెవెల్ లేపంది అసలు ఏ భూమి అయినా ఏ రకంగా ఇల్లు కట్టాలి పనికి వస్తుంది వర్షం పడితే రోడ్డు మీద నీళ్లు కూడా లోపలికే వస్తాయి రోడ్లకు సమాంతరంగా భూములు ఎక్కడ ఉండవు కదా ఎక్కడైనా ఎంతో కొంత మెరక చేయాల్సిందే ఆ మెరక చేసే పేరుతో దోపిడీ చేస్తున్నారని చెప్పి ఒక కొత్త పల్ల అందుకొని ఒక కొత్త వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చి అంటే మా హయాంలో అయితే చేసి ఉండేవాళ్ళం అనేది వాళ్ళ భావన కానీ పేద ప్రజలకు అనుకూలంగా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మంచిగా అభివృద్ధి చేస్తుంటే చూడలేక బురద జల్తున్న వీళ్ళ నైజాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి అని చెప్పి తెలియజేస్తూ ఇతను తెలుగుదేశం హయాంలో మన జగ్గి వాసుదేవ్ గారిని తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈయన వీళ్ళందరూ కలిపి డ్యాన్సులు వేశారు ఆ జగ్గి వాసుదేవ్ గారికి కొండపల్లి ఫారెస్ట్ భూముల్లో భాగమైనటువంటి కొన్ని భూములు క్లాసిఫికేషన్ చేంజ్ చేసి ఆయనకు 400 ఎకరాలు 500 ఎకరాలు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పుడు పత్రికా ముఖంగా అన్నిటికీ బయటికి రావటం దాంట్లో 400 ఎకరాల ఫారెస్ట్ భూమిని వీళ్ళు స్వయంగా కొట్టడం ఇవన్నీ కూడా అందరికి తెలిసిందే ఆనాటి మీడియా ఆనాటి ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకించేటప్పటికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఈరోజు ఏమీ జరగని దాన్ని తన హయాంలో జరిగిన దాన్ని తీసుకొచ్చి మాకు ఆపాదిస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు నైజాన్ని గమనించాలి మొన్న వీటన్నిటి మీద బయటకు వచ్చి రోజు వాళ్ళ నాయకుడు జూమ్ బాబు గారేమో అక్కడ కూర్చుకొని జూమ్లో మాట్లాడతాడు ఇతగాడేమో ఆఫీసులో కూర్చొని ఫేస్బుక్లో ఏదేదో మాట్లాడటం వాట్సాప్లో వీడియోలు పోస్ట్ చేయటం సరే నేను చెప్పాను ఈ అవినీతి అక్రమాలు జరిగినాయి అన్న దాని మీద రా నువ్వు వచ్చి మైలవరం నడిబొట్టుకొని పత్రికా విలేకరులను చెప్పాను మీరొచ్చి ఒక వేదిక ఏర్పాటు చేయండి ఆ వేదిక మీద నేను ఉంటాను అతన్ని పిలవండి ఏమి జరిగిందో అన్నీ మనం చర్చించుకుందాం అంటే లేదు లేదు రానని పారిపోయి ఏమంటున్నాడు సాధ్యపడదు కాబట్టి తాడేపల్లి సీఎం గారింటి దగ్గర వచ్చి పెడతాడంట చర్చ దానికైతే వస్తాడంట అక్కడ మైలవరం నడిబొట్టుకి నన్ను గెలిపించింది తను ఓడించిన గడ్డ నువ్వేమైతే ఆరోపణలు చేస్తున్నావు ఆ గడ్డ మీద మాట్లాడదామంటే చేతగాక మళ్ళీ నేను నిన్నేమన్నాను ఒక పత్రికా విలేకరుల సమావేశంలో సరే నేను మట్టి అక్రమాలు చేశానంటున్నావు ఓకే నేనేమంటున్నాను నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఆ భూములు క్వారీలు మొత్తం నువ్వే తొవ్విచ్చావని నేను అంటా ఉన్నా దీని మీద మన ఇద్దరం కలిసి సంయుక్తంగా సిబిఐ విచారణ కోరదాం సిబిఐ విచారణలో 2014 నుంచి ఈ రోజు వరకు జరిగిన విషయాలని వెలుగుదీయమని మన ఇద్దరం అడుగుదామంటే మళ్ళా దానికి మాట మార్చి వీళ్ళ ప్రభుత్వం సిఐడి మీద నమ్మకం లేక సిబిఐ అంటున్నాడు నువ్వు సిబిఐ అంటేనే సిబిఐకి రెడీ సిఐడి అంటే సిఐడికి రెడీ ఈ రెండు కాదంట ఆయనకి ఇంటర్పోల్ కావాలంట అది అడుగుతా ఉన్నాడు మొన్న ఈ రకంగా దేవినేని ఉమామహేశ్వరరావు అనేవాడు బురద జల్లటానికే తప్పితే తనకున్న బురద ఇతరులకు పోయాలని చూసేవాడే తప్పితే అతను ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు కాదు